हाई फ्रेंड्स, वेलकम टू मॉम एंड मी संजू स्टॉक्स। ई वीडियो लो कार्तिक मासंलो मोदटी रोजु चदवालिसिन कथ इप्पुडु चदवबोतुन्नानु। ई पेजी लो उन्नवी कार्तिक मासंलो डेली चदवाल्सिन स्तोत्रमुलु। मोदटी रोजु कथ कार्तिक महत्यमुनु गुरिंची जनकुडु प्रश्निंचुट। శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచు ఉండెను। ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము। కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమర వ్రతమును వివరింపవలసినది అని కోరిరి। అంతన సూత మహామహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా గాథను వినిపించేదను। అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును। ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు, కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను। పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మను విహరించుచూ ఉండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగుజేయినట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించదగినది వ్రతమును వివరింపు అని కోరెను। అంతటా మహేశుడు మందహాసము వనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది। దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరించబోవుచున్నాడు। చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను। అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమున శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రములమైతుంది। తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది, తమరు ఇటకేల వచ్చిత్రో సెలవు సంగుడని వేడుకొనెను। అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయదలచి పెట్టితిని, దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును స్వీకరింపుడు, కానీ చిరకాలము నుండి నాకొక సందేహము గలదు, తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకొనదలచితిని, నా అదృష్టము కొలది ఈ అవకాశము నాకు దొరికినది। గురురత్న, సంవత్సరంలో కల్లా మాసములలో కార్తీక మాసమే ఎలా అంత పవిత్రమైనది, ఆ కార్తీక మాసము గొప్పతనం ఏమిటి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది, కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదే అని ప్రార్థించాను। శిష్ట మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను। నీ చెప్పబో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది। ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము, ఈ మాసమునంతా ఆచరించు వ్రతము యొక్క ఫలితము ఇంత అంత అని చెప్పదగినది కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది। అంతేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు। నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది, శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను। వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట, ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా,
ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశియందు ఉండగా రేకుజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచు ఉండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అత్యప్రధాన ముసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములోనర్చి గట్టుపై 3 దోసిళ్ళ నీళ్లు పోయవలేను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలితములు కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసు తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువువలయను. ఆ సాయంకాలము సంధ్యావందనమును ఆచరించి శివాలయమందు కానీ విష్ణు ఆలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలేను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను. ఈ విధముగా వ్రతము ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమును అర్హులకు అగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వాళ్లను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలితము లభించును. ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం. ఈ కార్తీక మాసంలో చదవలసిన 30 కథలు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కటి చొప్పున 30 కథలు 5 గంటలకు అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా వినండి. మీరు చదవలేకపోయినా ఈ కథలు విన్నా కార్తీక మాస వ్రతం ఆచరించిన పుణ్య ఫలితము లభించును. కార్తీక మాస పుణ్యఫలం ప్రాప్తిరస్తు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.